మరొకసారి రేవంత్ రెడ్డి ఏదైతే చక్కటి పనిచేశారు, రుణమాఫీ సెకండ్ దశ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు, రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనం ముఖ్యమైన, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అభినందనలు, రైతు సంతోషంగా ఉండాలని 6 మే 2022 వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. గత ప్రభుత్వం 60 నెలలకు 4 విడతల్లో 100,000 రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వం 25,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయింది. అప్పుల్లో కూరుకుపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందని ప్రణాళికలు రచించాం, నిధులు సేకరించాం, నిధులు సమీకరణ చేసే వాళ్ళు 2 విడతలో 6,198 కోట్లు 6.5 లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి. నెహ్రూ ఆనాడు హరిత విప్లవం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము చేస్తున్నటువంటిది ఇది, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి.